ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావుపై దాడి ఘటనతో అటవీశాఖ సిబ్బంది డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. ఆయుధాలు ఇస్తేనే తాము విధులు నిర్వహిస్తామంటూ స్పష్టం చేస్తున్నారు వాళ్ళు. పోలీసులకు ఇచ్చినట్టే ప్రభుత్వం తమకు ఆయుధాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఖమ్మం జిల్లాలోని తన యొక్క నివాసం పారిశ్ర అధికారికి మృతి చెందినటువంటి శ్రీనివాసరావు ఇంటి దగ్గర మనం ఇప్పుడు ఉన్నాం. అయితే పారిశ్ర సిబ్బంది తనకున్న ఇబ్బందులపై వాళ్ళు ఒకసారి మాట్లాడడానికి ఆందోళన చేస్తూ ఉన్నారు. మంత్రి గారికి తమ యొక్క సమస్యలు వినిపించుకుంటున్నందుకు వాళ్ళు ముందుకు వస్తున్నారు. మాకు మాట్లాడుతూ వస్తారు పారిశ్ర సిబ్బంది తోటి. చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటంటే అసలు మీకు ఎలాంటి రక్షణ కల్పించలేకపోతుంది గవర్నమెంట్? మాకు ఇప్పటిదాకా ఎటువంటి రక్షణ లేదండి. ఇప్పటి ప్రస్తుతం ఈ పరిస్థితి వరకు అయితే మాకు ఎటువంటి రక్షణ లేదు. మాకు మేమే రక్షణ. ఏదన్నా కల్టివేషన్ అవుతుందని పోలీస్ స్టేషన్కు ముందే తెలియపరిస్తే, ఆడ అడవి నరుకుతున్నారని చెప్తేనే పోలీస్ డిపార్ట్మెంట్ సహాయం అడిగితే పోలీస్ డిపార్ట్మెంట్ సహాయం ఇస్తారు. అడవి నరుకుతున్నారని ఎట తెలుస్తుంది మాకు? మేము వెళ్తేనే తెలుస్తుంది. మేము వెళ్ళాక వాళ్ళు అటాక్ చేస్తే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. మాకు ముందుగా అయితే ఇన్ఫర్మేషన్ ఉండదు. మేము పోయి చూశాకనే మాకు ఇన్ఫర్మేషన్. మాకు ఈ గుత్తికోయల వల్ల మా లోకల్ పీపుల్ కంటే గుత్తికోయల వల్లనే మా డిపార్ట్మెంట్ కానీ అడవులకు కానీ రక్షణ లేకుండా పోయింది. మాకు రక్షణ కల్పించాలి. ఆ శ్రీనివాసరావు గారి కుటుంబానికి రావాల్సినది ఏదైతే ఉందో వారికి న్యాయం జరగాలి. వారికి అది చేయాలి. అది చేయాలి. దోషులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి. మేము ఒకటే మాట చెప్తున్నాం సార్, మా సార్ని చంపిన వాళ్ళను ఇమ్మీడియట్లీ ఎన్కౌంటర్ చేయాలి సార్. మాది ఒకటే డిమాండ్ సార్, ఇంకేం లేదు సార్. అంటే గతంలో జనరల్గా మీరు ఫీల్డ్ మీకు వెళ్ళేటప్పుడు చాలా మంది సిబ్బందిని తీసుకొని పోతారు కదా, మరి ఈసారి ఎందుకు శ్రీనివాస్ గారు ఓన్లీ ఇద్దరు వ్యక్తితో టూ వీలర్ మీద పోల్సి వచ్చింది? ఉద్యోగం అనే బాధ్యతతో సార్ ఫోన్ వచ్చిందనే బాధ్యతనే వెళ్ళింది తప్ప సార్ ఇంకో విషయం ఏం లేదు సార్. ఉన్న వాళ్ళని తీసుకొని పోయారు సార్. ఒక రామారావు సార్ని తీసుకొని పోయారు రేంజర్ గారు. ఇప్పుడు ఇలాంటి విషయాలు గతంలో 10-12 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నది. మేము పదే పదే డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఖచ్చితంగా దీనిపైన ఒక పక్కా ప్రణాళిక తీసుకొని ఈ గుత్తికోయాస్ ఏరియా నుంచి ఈవిక్షన్ చేసే వరకు రాష్ట్ర ప్రభుత్వం మరియు ఇక్కడ జిల్లా యంత్రాంగం కూడా దీని మీద ఖచ్చితమైన చర్య తీసుకొని ఒక పక్కా ప్రణాళికలు చేస్తూనే బాగుంటుంది. ఎందుకంటే నిన్నటి సంఘటన వల్ల స్టాఫ్ ది మనస్థైర్యం చాలా డౌన్గా ఉంది. ఖచ్చితంగా వెపన్స్ ఇవ్వాలా, ఇక్కడ ఉన్న ఏరియాస్లో ఏదైతే ఈ స్టేట్ బార్డర్ ఇష్యూస్లో చాలా ఇబ్బంది ఉన్నది, కేరళ తరహాగా ఫారెస్ట్ స్టేషన్స్ ఫామ్ చేయాలా, మళ్ళీ స్టాఫ్ని కూడా ఇక్కడ పెంచి పటిష్టంగా అన్ని రకాలుగా చూసుకుంటేనే వాళ్ళు తిరిగి మళ్ళీ పోయి డ్యూటీ చేసే పొజిషన్లో ఉన్నారు. చాలా తక్కువగా ఉంది. మొన్న బైఫర్కేషన్లో కొన్ని చాలా మంది ఖమ్మం జిల్లాకి కొత్తగూడెం జిల్లాకి చదివినప్పుడు అక్కడ బాగా వర్షాలు దొరుకుతాయి కాబట్టి ఆ బండాలపాడు ఏరియాకి తక్కువ సిబ్బంది ఉంది. గతం నుంచి కూడా అక్కడ నలుగురు ఉండవలసిన చోట ఒకటే బీట్ ఆఫీసర్లు ఉన్నారు. అక్కడ ఏఎన్ఆర్ వర్క్ నడుతుంటే సార్ వాళ్ళు అక్కడే ఉన్నారు, రేంజర్ గారు సెక్షన్ ఆఫీసరు. ఈ ఎప్పుడైతే ప్లాంటేషన్లో గుడ్లు మేపుతున్నారు, షికారు చేస్తున్నారు అని తెలియగానే సార్ ఒక్కడే అక్కడికి వెళ్ళడం జరిగింది. మళ్ళీ బీట్ ఆఫీసర్లు ఒకటే వెళ్తున్నప్పుడు మరి రేంజ్ ఆఫీసర్ గారు కూడా వెళ్ళలేదంటే రేపు బీట్ ఆఫీసర్ క్వశ్చన్ చేస్తాడనే ఉద్దేశంతో రేంజర్ గారు ఒక్కడే సెక్షన్ ఆఫీసర్ తీసుకుని వెళ్ళుంటాడు సార్. అందరికీ వెహికల్స్ కూడా అందుబాటులో లేవు. అది కూడా ఒక ప్రాబ్లమే సార్. వెహికల్స్ కూడా అందరికీ అందించాలి గవర్నమెంట్. ఆ వెహికల్స్ కూడా ఎటువంటి పెట్రోల్ కానీ డీజిల్ ఇవ్వటం లేదు సొంతగా, అది కూడా ఇవ్వాలి. కంపల్సరీగా ఫారెస్ట్ స్టేషన్స్ని ఏర్పాటు చేయాలి. సిబ్బందిని ఇంకా బాగా భారీ ఎత్తున పెంచాలి. ఒక బీట్ ఆఫీసర్ 30 సంవత్సరాల వరకు కూడా ప్రమోషన్ రావటం లేదు. ఒక అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నుంచి అంటే మరొకసారి అడుగు చూద్దాం మనం మేడం గారిని. అదే ఇది దీనిపైన అంటే ఇప్పటికే పారిశ్ర సిబ్బంది వాళ్ళు మంత్రికి తమకున్న ఆవేదనను తనకున్న సమస్యలపై దృష్టి పెడతా ఉన్నారు. అయితే మరి ఈ యొక్క ఆందోళన ఇతట్లో ఉంటుందా లేకుంటే పూర్తి స్థాయిలో అధికారులు కూడా దీనిపై దృష్టి సారించేసి పారిశ్ర స్టేషన్లతో పాటుగా ఇంకేమైనా ఇతర సదుపాయాలు ఈ సిబ్బంది కల్పిస్తారనే విషయం మనం వేచి చూస్తుంది. కొన్ని సతీష్తో భాస్కర్, బిగ్ టీవీ ఎర్లపూడి.